మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు త్వరగా చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కాలర్ నెక్ గురించి, మన కటింగ్ గురించి చూద్దాము. కాలర్ నెక్ కటింగ్ అని అంటే, ఇప్పుడు మామూలుగా ఇది షోల్డర్ వచ్చేసి ఇదిగోండి, హైట్ వచ్చేసి ఇప్పుడు మనకి 28 ఇంచెస్ రావాలి. మనకి 28 ఇంచెస్ అంటే ఇదిగోండి, పైన మనకు స్టిచ్చింగ్ వదిలిపెట్టేశాను. ఆ తర్వాత షోల్డర్ చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, 14 అంటే 7. ఆ తర్వాత 5½ మనకు హార్మలూజ్ అంటే మనకి చంకా భాగం ఇదిగోండి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 19 పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక మనకి సెంటర్ లూజ్కు 6 ఇంచెస్తోని మనం తీసుకోవాలి కదా, ఇదిగోండి 6 ఇంచెస్తోని ఇక్కడ మార్కింగ్ పెట్టాను. ఆ తర్వాత ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు 19 వచ్చినప్పుడు మనకు 17 రావాలి. 2 ఇంచెస్ మనకు కొంచెం తక్కువ తీసుకోవాలి. అయితే మనకు 17 ప్లస్ 2 ఇంచెస్ 17 అక్కడ. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆ తర్వాత హిప్ లూజ్ మనకి అంటే కట్స్ వచ్చేసి 13 పెట్టాను. ఆ తర్వాత హిప్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మన లూజ్ నడుము లూజ్ ఎంత ఉందని చూసుకోవాలి. ఆ తర్వాత కిందికి అంబ్రెల్లా 20 పెట్టాను. 20 అంటే 10 ఇదిగోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మనకి చంక భాగం ఇది. ఆ తర్వాత సెంటర్ లూజ్, ఆ తర్వాత నడుము లూజ్ ఇది, హిప్ లూజ్. ఆ తర్వాత కిందికి అంబ్రెల్లా, మనకి మెజర్మెంట్ అంతా వచ్చేస్తుంది ఇందులోనే. కింది పార్ట్ ఇది ఇలా వేసుకోవాలి. డ్రా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్తోని మనం చంక భాగం అనేది రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకుంటే మన షోల్డర్ దగ్గర నుండి కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఇలా కట్ చేసుకుంటూ మనకి మెజర్మెంట్ అంతా వేసుకున్నాం కదా, ఇక్కడ ఇలాగే కట్ చేసుకుంటూ చివరి దాకా రావాలి. ఇదంతా మనం కటింగ్ ఇలా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు పై పార్ట్ అయిపోయింది. ఇక్కడ మనము హిప్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది కదా, అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాక్ తీసుకుందాం. ఇక బ్యాక్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ మనకు ప్లెయిన్ వస్తుంది కదా. ఈ ప్లెయిన్ అనేది మన కరెక్ట్గా మెజర్మెంట్ అంటే ఇప్పుడు పై పార్ట్ ఉంది కదా, దానికి సమానంగా మనం ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు మనం అది వేసుకోవాలి. ఇది కరెక్ట్గా చూసుకోవాలి మనము ఫోల్డింగ్ అనేది. మనకు అంటే మనకు ఎంత అవసరం ఉందో అంతనే వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది వదిలిపెట్టేసేయాలి. మనకు ఎంత కావాలో అంతనే వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఉంటే మనకి ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది కదా, అందుకని నేను అలా వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో అంతా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనకు సరిపోతుంది కదా. ఇక్కడ ఇది ఇంతే కరెక్ట్గా చూసుకోవాలి. ఇది పై పార్ట్ని పెట్టుకొని మనకు బ్యాక్ సైడ్ది మనకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసాను. దీనికి సమానంగా మనం ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు పై పార్ట్ ఎంత ఉందో అంతా మనం కట్ చేసుకోవాలి. ఇలాగే సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ తర్వాత మన మార్కింగ్ ఉంది కదా, మనకి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అలా చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా మనం మార్కింగ్ ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడాను, కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలని. ఇది బ్యాక్ సైడ్ ప్లెయిన్ది, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ దానికి మనం నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ అది అలాగే పెట్టేసేయాలి, బ్యాక్ కట్ చేయకూడదు. అయితే మనకు నెక్ కట్ చేసుకోవాలంటే ఎంత తీసుకోవాలంటే 2½ తీసుకోవాలి. ఇక్కడ 2½తోని ఇదిగోండి 2½ నెక్ వైపు నుంచి 2½. ఆ తర్వాత నేను 6 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను నెక్. ఇక్కడ 6 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టాను.
ఇదిగోండి నేను ఇలా వేస్తున్నాను, మధ్యలో మనకు డిజైన్ రావాలని నేను అలా మార్కింగ్ పెడుతున్నాను. ఆ తర్వాత మనకు అక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా వేసుకోవాలి. డిజైన్ రావాలి కదా, అందుకని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ ఉండాలి కదా, అందుకోసం 4 ఇంచెస్తో ఇక్కడ కట్ చేస్తున్నాను. అంటే ఎందుకంటే మనకు ఉక్స్ రావాలి, మనకు ఎందుకంటే తల దూరాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉక్స్ పెడుతున్నాను. ఒక 3 పెడితే సరిపోతుంది, నేను 4 ఇంచెస్తో తీసుకున్నాను. ఇక్కడ ఇక బ్యాక్ ఫ్రంట్ 2 అయిపోయినాయి. ఇక ఆ తర్వాత హ్యాండ్స్ చూసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లవర్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్లాత్ మిగిలింది కదా ఇందులో, ఇది హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటుందని నేను హ్యాండ్స్కి వేస్తున్నాను. ఇలా ఇది పై పార్ట్ది, హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా హ్యాండ్స్కు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని 4 ఇంచెస్ రావాలి హ్యాండ్స్. దానికి సమానంగా మనం చూసుకోవాలి వస్తుందా లేదని, ఫస్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి, కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేప్తో మెజర్మెంట్ చూసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది కదా. ఇదిగోండి కరెక్ట్గా 4 ఇంచెస్ ఉంది, అంటే కిందికి పైపింగ్ వేస్తున్నాను అందుకని కరెక్ట్గా పెట్టేశాను. ఇలా వేసుకోవాలి చక్కగా, మనం అంత ఫోల్డింగ్ అంతా లేకుండా కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు 2 మడతల కింద ఉంది కదా, ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి మనకు 4 మడతల కింద వస్తుంది, అంటే 2 హ్యాండ్స్ వస్తాయి అన్నట్టు అలా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు 2 4 వరుసలు వచ్చేసింది కదా మనకి, 4 వరుసల కింద వేసుకుని అప్పుడు కట్ చేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి. ఇదంతా సరిగ్గా చూసుకోవాలి. ఇదిగోండి 2 వైపులు వచ్చేసింది కదా మనకి ఫ్లవర్స్. ఇక 4 ఇంచెస్ ఇప్పుడు మనకు హ్యాండ్స్ పొడవు. ఆ తర్వాత లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది ఇక్కడ, 13 అంటే 6½. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఇక్కడ, ఇక సరిపోయింది ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా ఇక్కడ నుండి ఇలా డౌన్కి వచ్చేస్తే మనకు హ్యాండ్స్ అనేది ఏం చక్క మనకు కటింగ్ వస్తుంది కదా. ఇలాగే కట్ చేసుకుంటూ మన హ్యాండ్స్ కటింగ్ అనేది, ఇక మనకు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా చూసుకొని లోచంక అనేది ముందు పార్ట్కి తీసుకోవాలి. ఇది సరిగ్గా చూసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి వచ్చిందా లేదని చూసుకొని. ఇక ఆ తర్వాత మనకి లోచంక అనేది పై పార్ట్కే వస్తుంది కాబట్టి ఇది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. 2 హ్యాండ్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనకు. ఇక ఆ తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి లోచంక అనేది తీసుకోవాలి ఇక్కడ. మనం మెజర్మెంట్ మధ్యలో పెట్టుకున్నాం కదా, ఇది లోచంక ముందు పార్ట్కే తీసుకోవాలి, హ్యాండ్స్కు వెనక పార్ట్కు తీసుకోకూడదు. ఇక మన హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఇక్కడ మనకు బ్యాక్ ఫ్రంట్, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్, మనకు ఇది బ్యాక్ పార్ట్. ఇక ఆ తర్వాత హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.